హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పిసి నేను మీ కావ్య బిగ్ బాస్ సీజన్ ఫోర్ తెలుగు హంగామా అలా రోజుకి కొనసాగుతూనే ఉంది రీసెంట్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా స్వాతి దీక్షిత్ ఎంట్రీ ఇచ్చి చాలా చాలా అందరినీ అట్రాక్ట్ చేస్తుంది సో నా పక్కన ఉన్నారు స్వాతి వాళ్ళ సిస్టర్ భావన సో తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హాయ్ భావన హాయ్ అండి గుడ్ డూయింగ్ సో మీ అక్క బిగ్ బాస్ హౌస్లో ఉంది మీ హౌస్లో నుంచి ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళింది ఎలా అనిపిస్తుంది ప్రౌడ్గా అనిపిస్తుందా టెన్షన్ టెన్స్డ్గా ఉన్నారా ఎలా ఉంది ఫీలింగ్ టెన్షన్ అది అస్సలు లేదు వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అర్ తను ఏంటో తను పక్కా ప్రూవ్ చేసుకుంటుందని మాకు చాలా నమ్మకం ఉంది తన పైన యా సో షిల్ టూ షిల్ రాకెట్ ఓకే సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు బట్ వెళ్ళడం వెళ్ళడంతో ఈ వీక్ నామినేషన్లో ఉన్నారు ఎలా అనిపిస్తుంది ఆ ఫైట్ అదంతా సో ఐ థింక్ ఇట్స్ అన్ఫేర్ టు నామినేట్ హర్ సో సోఅలీ ఐ థింక్ తిను యాక్చువల్లీ సో అమ్మరాచిక చెప్పిన ప్రకారం అది కరెక్ట్ రీజన్ కాదండి సో తను ఇంకా మింగుల్ అవ్వట్లేదు లేదా తను ఫేక్గా ఉంటుంది అనేది బికాస్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఇట్స్ ఓన్ యునో టైం పడుతుంది ప్రతి పర్సన్కి సో తినకూడదు దివికి టైం దివి టైం తీసుకుంది వేరే వాళ్ళు టైం తీసుకుని అలా తినకూడ టైం తీసుకొని ఉంటుంది సో మింగిల్ అవ్వదు అనేది అసలు జరగని పని అది పక్కా మింగిల్ అవుతుంది మింగిల్ అయిందంటే డిస్కనెక్ట్ అవ్వడం చాలా కష్టం తనతో ఓకే యా సో మీ ఇంట్లో చూస్తావు మీ అక్క ఎలా ఉంటుందో బట్ హౌస్లోకి వెళ్ళాక డిడ్యూసీ ఎనీ చేంజెస్ ఏమైనా అనిపించిందా ఏంటి అక్క ఎలా బిహేవ్ చేస్తుంది అట్లా చూపించినంత వరకు ఓకే సమ్ పాయింట్ అనిపించింది అంటే ఐ డోంట్ నో వెదర్ ఫోకస్ అవ్వకపోవడం వల్లనా లేదా అంటే వేరే వాళ్ళు అక్కడ అవాయిడ్ చేస్తున్నారా మేబీ తిను తిన సైడ్ నుంచి అప్రోచ్ అవుతుంది కానీ వేరే సైడ్ నుంచి అప్రోచ్ అవ్వట్లేదా అని ఒక పాయింట్లో అనిపించింది బట్ దెన్ ఐ ఫీల్ తాను ఇంట్లో ఉన్నట్టే బిగ్ బాస్ హౌస్లో కూడా అలానే ఉంటుంది అని వి ట్రస్ట్ ఓకే సో చాలామంది అంటున్నారు అసలు స్వాతి దీక్షిత్ని ఎందుకు తీసుకున్నారు ఇంకా అంటే చూపించకపోవడం వల్ల మేబీ అంటే ఆడియన్స్కి తెలీదు మీకున్నంత క్లోజ్ కాదు వాళ్ళకి సో అలా అనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే హామీ వాట్ వాట్ యూ వాంట్ టు సే అంటే కొత్త ఫ్యాన్స్ యాడ్ అవ్వాలంటే ఇప్పుడు యువర్ స్టేట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో ప్రస్తుతానికి మీరు అనుకుంటున్నట్టు స్వాతి దీక్షిత ఎవరు ఏంటి అసలు తను ఎక్కడి నుంచి వచ్చింది బిగ్ బాస్ హౌస్లో ఎందుకు అని అనుకుంటున్న అనుకుంటుండొచ్చు మీరు బట్ దెన్ షీజ్ అ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండి మీరు నమ్మరు ఇంట్లో ఎంత స్ట్రాంగ్ ఎంత తను అసలు చాలా హ్యాపీ గోయింగ్ గర్ల్ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అందరినీ నవ్విస్తూ ఉంటుంది చాలా 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 చిలిపి చిలిపి చేష్టలు చేస్తుంటుంది సో బిగ్ బాస్ హౌస్లో మీరు అది పక్కా చూస్తారు బట్ తనకి కొంచెం టైం ఇవ్వండి షిల్ ప్రూవ్ హర్ సెల్ఫ్ ఆల్సో తనకి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి మన తెలుగు ప్రేక్షకులు కానీ ఎవరెవరైతే బిగ్ బాస్ చూస్తున్నారో వాళ్ళందరి సపోర్ట్ స్వాతి దీక్షిత్కి కంపల్సరీ ముఖ్యం ఓకే సో మీ అక్క గురించి ఏదైనా సీక్రెట్ మాతో షేర్ చేసుకోవాలంటే ఏం షేర్ చేసుకుంటారు ఓకే సీక్రెట్స్ అంటే చాలా ఉన్నాయి కానీ ఒక చిన్న సీక్రెట్ షేర్ చేసుకుంటాను అక్క ఓకే అక్క బయట కనిపించదు అసలు కానీ ఇంట్లో చాలా ఫైట్స్ చేస్తుంటే తనకి కోపం చాలా ఎక్కువ కానీ కంట్రోల్ చేసుకునే పేషెన్స్ సమ్టైమ్స్ సమ్ టైమ్స్ లూజ్ అవుతుంది కానీ ఒక్కసారి కోపం వచ్చిందంటే ఫస్ట్ చాలా కొట్టుకుంటాం చాలా ఓకే యా సో ఆ కోపం ఏమన్నా హౌస్లో ఇంకా రాలేదేమో మేబీ ముందు ముందు వస్తుందేమో చూ చూడాలి వెయిట్ అండ్ వాచ్ ముందు ముందు చూపిస్తుంది బట్ డిపెండ్స్ ఆన్ ది అదర్ పర్సన్ ఆల్సో తను ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నారు ఎలా ట్రీట్ చేస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు అనేది ఎదుటి వ్యక్తి పైన డిపెండ్ అయి ఉంటుంది అప్పుడు వెయిట్ చేయాలి ఇంకా చూపిస్తుంది ఏమో ఓకే సో మీ ఇద్దరు సిస్టర్స్లో ఎక్కువ ప్రపోజల్స్ ఎవరికి వచ్చాయి మీక మీ అక్కకా ఆబ్వియస్లీ మా అక్కకి నోట్ బై ఆబ్వియస్లీ అక్కకి బికాస్ నాకు తనకి సెవెన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది సో సెవెన్ ఇయర్స్ తను స్కూలింగ్ ఇంటర్ అండ్ దెన్ ఈ ద ఫిలిం ఇండస్ట్రీలో ఫిలిం ఇండస్ట్రీలో ఉండడం వల్ల ఆబ్వియస్లీ తనకే వస్తుందని అనిపిస్తుంది నాకు యా సో మీరు ఏమన్నా ఫిలిం ఇండస్ట్రీకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా లేదు యాక్చువల్లీ లేదు బికాజ్ హౌస్లోకి ఎవరైతే వెళ్తారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా సెలబ్రిటీస్ అయిపోతుంటారు సో మీకు ఎలా అనిపిస్తుంది ఇదంతా హడావిడి హడావిడి అంతా బాగానే ఉంది కానీ ఐ డోంట్ థింక్ నేను ఇండస్ట్రీలోకి వెళ్తాను బట్ దెన్ ఐ వాంట్ మై అమ్మమ్మ తనని చాలా బాగా హైలైట్ చేయాలని అనుకుంటున్నాను నేను బికాస్ అక్కకి అమ్మమ్మ అంటే చాలా ఇష్టం ప్రీవియస్గా వరుణ్ సందేశ్ వాళ్ళ బామ్మ ఎలా హైలైట్ అయ్యారో అలా మేబీ మేబీ చేయాలి ఓకే సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు కొత్త ఆడియన్స్ అంటే లైక్ స్వాతి దీక్షిత్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా రెగ్యులర్గా ఓట్స్ వేసే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు థ్యాంక్స్ ఫర్ వాట్ ఓకే సో ఇప్పటివరకు మీకు స్వాతి దీక్షిత్ అంటే ఎవరో పర్సనల్గా తెలియకపోవచ్చు కానీ ఈ బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్లో మీరు ఛాన్స్ ఇచ్చి చూడండి షీల్ ప్రూవ్ ఇట్ తను ఏంటి తను తన మనస్తత్వం ఏమిటి తన క్యారెక్టర్ ఏమిటి తను ఎలాంటి పర్సన్ అనేది మీకు అర్థమైపోతుంటుంది సో ఐ థింక్ షీ డిజర్వ్స్ అ ఛాన్స్ అ ఫేర్ ఛాన్స్ సో మీరు సపోర్ట్ చేయండి స్వాతి దీక్షిత్కి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ